Next, let's start. And yes, you can also submit in the TeachMeet. Sorry, not TeachMeet. మన ఏపీ ఇంటర్న్షిప్ లో కూడా మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ అక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా? సో దట్స్ అ బెటర్ థింగ్. ఏపీ ఇంటర్న్షిప్ లో సబ్మిట్ చేసేయండి. క్లాస్ రికార్డ్ చేస్తున్నాను అండ్ అలాగే మనం ఇక సబ్జెక్ట్ లో తెలుపుదాం. ఓకే, మీకు స్క్రీన్ షేర్ అవుతుందా? Yes sir, షేర్ అవుతుంది సార్. ఓకే, సో మనం ఫస్ట్ క్వశ్చన్, సో ఇవి ఇప్పుడు మనం దేని మీద వర్కౌట్ చేస్తున్నాం? జాయింట్స్ మీద. సో జాయింట్స్ మీద వర్కౌట్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ చదవండి ఎవరన్నా. లిస్ట్ ఈ నేమ్ జాబ్ యానిమల్స్ సాలరీ డిపార్ట్మెంట్ నేమ్ డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ నేమ్ హూ ఎర్న్ 30,000 పర్ ఇయర్ అండ్ హూ ఆర్ నాట్ క్లర్క్స్. సరే, చాలా పంచాయతీలు ఉన్నాయి దీంట్లో, బట్ ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుని అర్థమయ్యేలాగా ఒక్కొక్కటి, అంటే దీంతో మనకి జాయింట్స్ మీద ఒక 100% క్లారిటీ అనేది మీకు వస్తుందని నా నమ్మకం. ఓకే, ఐ కెన్ ప్రామిస్ డెఫినెట్గా మీకు 100% నాలెడ్జ్ అనేది దీని మీద మీకు వస్తుంది. ఓకే, సో ఐ కెన్ ప్రామిస్ దట్. అబ్బాయి సింగ్ Okay, let's go to the topic now. So here, let's take the query. So, manam first man database enti, how to go to my use database? Use Feb 2024, sir. Yeah, use Feb. Mante manam eppudaina sare, man database ni first connect chesukovali. Ikkada master undi kada, manam eppudaithe idi click chestamo, appudu then see here, manam డేటాబేస్ అనేది కనెక్ట్ అయింది. సో దాంట్లో మనకి మేజర్ టేబుల్స్ రెండు ఉన్నాయి. ఓకే, ఒకటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అండ్ కొంతమంది రీసెంట్గా జాయిన్ అయ్యారు. సో వాళ్ళు కూడా, అంటే రీసెంట్గా అంటే మన వాళ్ళు ఎప్పుడో జాయిన్ అవ్వాల్సింది, అయితే ఇన్నాళ్ళు ఆ సర్లే వెళ్ళకపోతే ఏమైద్ది అన్న ధైర్యంగా ఉన్నారు, ఇప్పుడు వచ్చారు. సో వాళ్ళందరూ ప్రీవియస్ రికార్డింగ్ సెక్షన్స్ చూసుకోవచ్చు, లేదా ఈపీ ఇంటర్న్షిప్లో మీకు డే వైజ్ మీకు ఉంటాయి, ఆ డే వైజ్ లో కూడా మీరు చెక్ చేసుకుని చూడవచ్చు వీడియోస్ని. ఓకే, సో అది పక్కన పెడదాం. లెట్స్ గో టు ద మేజర్ టాపిక్. ఓకే, దిస్ ఇస్ అవర్ టుడే మేజర్ టాపిక్. అయితే ముఖ్యంగా ముందు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ క్వశ్చన్ని చదవడం నేర్చుకోవాలి. ఈరోజు మన టార్గెట్ ఏంటి? ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎలా చదవాలి అండ్ దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటా రావాలి. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చదవండి ఎవరన్నా. ఇందాడు ఎవరు చదివారు కదా. ఈ క్వశ్చన్లో ఎన్ని ముక్కలు ఉన్నాయి చెప్పండి, అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ లిస్ట్ ఈమెయిల్ జాబ్ యాన్యువల్ సాలరీ డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ నేమ్ హూ ఎర్న్స్ 30,000 పర్ ఇయర్ అండ్ హూ ఆర్ నాట్ క్లర్క్స్. విను, ఫస్ట్ ఇదే నేను చెప్పేది వినాలి. ఇప్పుడు క్వశ్చన్ ని నేను ఎన్ని ముక్కలు ఉందని అడిగా, ఈ క్వశ్చన్ లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి చెప్పండి. ఎనీవన్? నాట్ ఓన్లీ ఫైవ్ క్వశ్చన్స్ సార్. ఫైవా? సరే, నేను 3 క్వశ్చన్స్ ఉన్నాయంట. వాళ్ళు ఏమన్నారు, నాకు టోటల్ లిస్ట్ కావాలన్నారు. సో మనం ఇది ఫస్ట్ సాల్వ్ చేయాలి, రైట్? తర్వాత ఏమన్నారు, కండిషన్స్. ఓకే, హూ ఆర్ ఎర్నింగ్ 30,000 30,000 సంపాదిస్తున్నారు వాళ్ళు కావాలన్నారు, అంటే వేర్ కండిషన్లో రాయాలి ఇది. అండ్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, ఇంకో కండిషన్ వేర్ కండిషన్లో. ఏంటిది? వాళ్ళు క్లర్క్ అయ్యి ఉండాలి. వాళ్ళు క్లర్క్ కాకూడదు. క్లర్క్ కాకూడదు అంటే ఎన్ని? 3 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. దీంట్లో వి హావ్ 3 క్వశ్చన్స్. ఫస్ట్ మనం ఇది సాల్వ్ చేద్దాం, లిస్ట్ ద నేమ్స్ అండ్ సంథింగ్, ఆ క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో లెట్స్ గో టు ద ఫస్ట్ క్వశ్చన్. యా, సో ఫస్ట్ క్వశ్చన్లో చెప్పండి మీరు ఏం చేయాలా. నేను సెలెక్ట్ సెలెక్ట్ ఫ్రమ్ అదే కాలమ్స్ నేమ్స్ తీసుకోవడం మానేయండి. వినండి, ఫస్ట్ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మనం ఫస్ట్ స్టార్ అనేది పెట్టకూడదు. ఓకే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్టార్ డైరెక్ట్గా పెట్టకూడదు. ఓకే, ఎప్పుడు టాప్, ఓకే టాప్ 10 అనో టాప్ 5 అనో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టార్ పెట్టచ్చు. ఓకే, తర్వాత మనం ఫస్ట్ కాలమ్స్ కావాలన్నారని చెప్పి కాలమ్స్ రాయకూడదు.
నువ్వేం చేయాలి ఫ్రమ్ ఏ టేబుల్, ఏ టేబుల్ ని తెచ్చుకోవాలి, ఈఎంపి స్పేస్ ఎంప్లాయ్ టేబుల్ ని తెచ్చుకోవాలి. సో యూ హావ్ టు గివ్ ఎంప్లాయ్ టేబుల్. అండ్ మనకి ఎంప్లాయ్ టేబుల్లో ఇవన్నీ ఉన్నాయా, ఈ నేమ్ ఉంది, జాబ్ ఉంది, యాన్యువల్ శాలరీ ఉండదు. ఓకే, సో సరే శాలరీ ఉంటుంది పక్కన పెడదాం. తర్వాత డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ ఉందా ఇక్కడ ఎంప్లాయీస్లో? సరే, లేదు సార్. ఇక్కడ ఉందా? లేదు. డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది కానీ డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్ లేదు సార్. అప్పుడు ఆటోమేటిక్గా మనకు బ్రెయిన్లో థాట్ రావాలి, నెక్స్ట్ టేబుల్ కనెక్ట్ చేయాలి, డిపార్ట్మెంట్ నేమ్ ఉంది, డిపార్ట్మెంట్ నేమ్ డిపార్ట్మెంట్ లో ఉంది సార్, డిపార్ట్మెంట్ అనే టేబుల్ ఉంది సార్. బ్రెయిన్ చేయాలి, డిపార్ట్మెంట్ టేబుల్ కి జాయిన్ చేయాలి సార్. జాయిన్ చేయాలి. సో ఇన్నర్ జాయిన్, ఇన్నర్ జాయిన్ తీసుకున్నాను. తర్వాత వి హావ్ టు టేక్ డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ ఆలియా బ్రెయిన్ చేయాలి. అంతే, నా అయిపోయినట్టే కదా, జాయిన్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను, ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఏ కాలమ్ నేమ్ తో బేసిక్ గా మనం కనెక్ట్ చేస్తున్నామో దాన్ని ఇవ్వాలి సార్. అంటే రెండిట్లో కామన్ గా ఉంది. Elias, yes. E dot department number, department number equal to డిపార్ట్మెంట్ సార్. మీ వాయిస్ ఇప్పట్లా సార్, again and by the way next let's go to the topic and ekkada unnam, yeah ikkada unnam. So ippudu manaki ikkada star unchala teeseyala, teeseyal sir. Okay, ippudu cheppandi aa columns kavalante em cheyalo meer chepte nenu chestanu. E dot, dot e name, e dot e name స్పేస్, స్పేస్ అది జాయిన్ సార్, ఎంప్లాయీ నేమ్ అని జాబ్ కావాలన్నారు వాళ్ళు, జాబ్ పెడదాము. నెక్స్ట్ అండ్ యాన్యువల్ శాలరీ, శాలరీ పెడదాం ప్రస్తుతానికి, యాన్యువల్ శాలరీ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, అయితే ఈ ఈ డాట్ అనేది ఎప్పుడు పెట్టాలంటే డూప్లికేట్స్ ఉన్నప్పుడు కావాలి. ఓకే, మోర్ డూప్లికేట్స్. ఎప్పుడైతే మనకు డూప్లికేట్ ఉంది, డూప్లికేట్ అంటే ఏంటి, డిపార్ట్మెంట్ నేమ్ నెంబర్, రైట్?
డిపార్ట్మెంట్ నెంబర్ కదా వాళ్ళు అడిగారు. ఎస్ సార్. డిపార్ట్మెంట్ నెంబర్ అడిగారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్ సార్. సో ఇప్పుడు మనం చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇవి అంటే రెండు మూడు ఉన్నాయి, రెండు మూడు ఉన్నాయి, ఏమో ఒకటే. ఇప్పుడు మనం చెప్పాలి మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి కావాలి? ఎంప్లాయీస్ దగ్గర నుంచి కావాలి డిపార్ట్మెంట్ నెంబర్. అప్పుడు ఏం చేయాలి నేను? అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఎలియాస్ తీసుకున్నామని అన్ని కాలమ్స్ కి ఎలియాస్ రాయాల్సి, అంటే ఈ డాట్ ఈ నేమ్ అని ఇవ్వాల్సి ఉందా, లేదా డూప్లికేట్స్ ఉన్న కాలమ్స్ మాత్రమే ఇవ్వాలి? ఎలా అన్నిటికీ ఇవ్వచ్చు, కానీ డూప్లికేట్ ఉన్నదని మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి, ఎందుకంటే మనకి డేటా ఎగ్జిక్యూట్ అవ్వదు ఇవ్వకపోతే. ఓకే, సో సీ నౌ మన ఫస్ట్ రిక్వైర్మెంట్ అయిపోయినట్టేనా? సో మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చింది డేటా? ఫైవ్ సార్. ఇంకొకటి మిస్ అయింది సార్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ హౌ మెనీ రికార్డ్స్, హౌ మెనీ కాలమ్స్. అంటే మనం కామన్ డేటా అడిగాం కాబట్టి మనకి 14 రికార్డ్స్ వచ్చింది. సరే బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మన వాళ్ళ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? హూ ఎర్న్ 30,000 పర్ ఇయర్. సో ఎవరైతే, సరే ముందు అసలు యాన్యువల్ శాలరీకి, ఫస్ట్ దాంట్లో యాన్యువల్ శాలరీ పెండింగ్ ఉంది కదా, ఇది శాలరీ మంత్లీ శాలరీ, బట్ యాన్యువల్ శాలరీ పెండింగ్ ఉందా లేదా? ఉంది సార్. అప్పుడు ఏం చేయాలి మనం? యాన్యువల్ అంటే ఏంటి? 12. ఓకే, సో దానికి ఎలియాస్ నేమ్ ఇవ్వాలి మనం. ఏమని ఇవ్వాలి? బాబు ఇది యాన్యువల్ శాలరీ. ఓకే, యాన్యువల్ శాలరీ అని వచ్చినప్పుడు యాన్యువల్ శాలరీ వచ్చింది సార్. ఓకే, సింపుల్ శాలరీ ఇంటూ 12 వేసాం, 1 ఇయర్ అయిపోయింది కదా, వచ్చేసింది అంతే, ఇంకేం లేదు. ఓకే, సింపుల్ గా యాన్యువల్ శాలరీ అనేది వచ్చేసింది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏం అడిగారు వాళ్ళు? ఎలా చెప్తారు మరి? పర్ ఇయర్ అంటే యాన్యువల్ శాలరీ. ఎలా కండిషన్? కండిషన్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి కండిషన్ ఇవ్వాలంటే? కండిషన్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ ఇవ్వాలి సార్. డిపార్ట్మెంట్ నెంబర్ తర్వాత ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ. సరే కండిషన్ దేంట్లో ఇవ్వాలి మనం? ఎప్పుడైనా సరే కండిషన్స్ ఎక్కడ ఇవ్వాలి? కండిషన్, కండిషన్ అంటే ఏంటి? ఫిల్టర్. ఫిల్టర్ ఎక్కడ ఇస్తాం? అక్కడే సార్. ఇప్పుడు మీరు కర్సర్ పెట్టిన కాడే సార్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వేర్. ఆ వేర్ గురించి చెప్పాలి మనం. కండిషన్ వేర్ లో ఇస్తాం. ఎక్కడ ఇస్తాం? కండిషన్స్ విల్ బి గివెన్ ఇన్ ద వేర్ క్లాస్. వేర్ క్లాస్ లో ఇస్తాం. వేర్ క్లాస్ లో మనం కండిషన్స్ అనేది అప్లై చేస్తాం. ఇప్పుడు చెప్పండి కండిషన్ ఏంటి అక్కడ? హూ ఎర్న్ 30,000 పర్ ఇయర్. ఎలా చూడగలం దాన్ని? యాన్యువల్ సాల్ 30,000. గుడ్. యాన్యువల్ సాలరీ ఏమనాలి? లెస్ దాన్ 30,000. ఓకే సరే, కరెక్టే కదా ఇది? మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమైంది? యాన్యువల్ శాలరీ కాలం ఎక్కడ ఉందా? అది ఇలియాస్ మాత్రమే. ఓకే, నువ్వు డైరెక్ట్గా ఇక్కడ ఇలియాస్ ఇచ్చి ఇక్కడ వేర్ కండిషన్ ఇస్తే తీసుకోదు అది. ఓకే, యూ షుడ్ నాట్ టేక్ ఇలియాస్ నేమ్ యాజ్ ఎ కండిషన్. యూ హావ్ టు టేక్ డైరెక్ట్లీ తీసుకో. ఓకే, ఇలియాస్ నేమ్తో తీసుకుంటే పని అవ్వదు. సో వీళ్ళందరికీ ఎంతమంది? 9 నెంబర్స్ కి 30,000 కన్నా శాలరీ తక్కువ ఉంది. ఓకే, అండ్ వాళ్ళు ఏం అడిగారు? వాళ్ళ కండిషన్ ఏంటి? హూ ఎర్న్ 30,000 ఎర్న్ చేసే వాళ్ళు కావాలి. అక్కడ ఎగ్జాక్ట్ 30,000 లేరు, లెస్ దాన్ అని కూడా వాళ్ళు చెప్పాలా. రైట్, చెప్తారా? మనం లెస్ దాన్ అని తీసుకున్నాం. ఓకే, వాడు అంటే వాడు క్వశ్చన్ లో క్లారిటీ లేదు. లిస్ట్ అవుట్ దా హూ ఎర్న్ 30,000 పర్ ఇయర్. ఎవరైతే 30,000 సంపాదిస్తున్నారు అన్నారు, అంటే ఏంటి? 30,000 కన్నా ఎక్కువ పెట్టాల్సింది. ఓకే, ఎక్కువ అని పెట్టాలి. ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్. ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్. సో అంటే ఎక్కువ లేదా 30,000,
ఎందుకంటే 30,000 సంపాదించే వాళ్ళందరూ, ఎక్కువ సంపాదించే వాళ్ళందరూ 30,000 సంపాదించినట్టే కదా, లెస్ దెన్ పెడితే ఏమైతే తక్కువ సంపాదించినట్టు. ఓకే, సో క్వశ్చన్ పరంగా ఇట్స్ డిమాండింగ్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దెన్ కానీ డిమాండ్ చేస్తుంది. సో ఇది డేటా. సో ఈ క్వశ్చన్లో అంటే హూ అండ్ 30,000 పర్ ఇయర్ అనే క్వశ్చన్ వచ్చేసింది, అండ్ యాన్యువల్ శాలరీ కూడా వచ్చేసింది. వచ్చిందో రాలేదా? వచ్చింది సార్. ఓకే, యాన్యువల్ శాల అని పెట్టాలి. వీళ్ళు ఇప్పుడు ఏమని పెట్టారు ఇక్కడ? యాన్యువల్ శాల అని కూడా యాన్యువల్ శాల ఇలా పెట్టేద్దాం. పెడితే ఇంది ప్రాబ్లం ఏంటి ఇక్కడ? తీసుకోవట్లేదు. నేను ఇందాక కూడా డైరెక్ట్ ఇచ్చాను తీసుకుంది, ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు? ఈ మధ్యలో స్పేస్ ఉంటే తీసుకోదాల డైరెక్ట్ గా. ఓకేనా? Yes sir. Okay, so this is the requirement. Okay, let me continue. Yeah, so see this, this is the way it will be executed. Chudandi manaki exact manam edi ichchamo adi execute ayindi, and manam anni fulfill chestam. And now let's go to the next question. Moodo question lo veldam. Okay, and ikkada vallu condition icharu. Em condition icharu? Who are not clerks. అంటే ఖచ్చితంగా క్లర్క్ అయి ఉండకూడదా లేకపోతే పర్లేదా? ఖచ్చితంగా క్లర్క్ అయి ఉండకూడదు సార్. అంటే ఒకవేళ పర్లేదు అనుకుంటేనేమో ఆర్ యూస్ చేస్తాం, ఖచ్చితంగా అంటే అన్ని యూస్ చేస్తాం. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? క్లర్క్ అనేవాళ్ళు ఎక్కడ? జాబ్. ఓకే, క్లర్క్ అనేవాళ్ళు జాబ్ కి రిలేటెడ్ కాలం అన్నమాట. జాబ్ నాట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అంటే మనం రెండు సింబల్స్ ఉన్నాయి. నాట్ ఈక్వల్ టు ఇలా రాయొచ్చు, నాట్ ఈక్వల్ టు ఇలా రాయొచ్చు. అండ్ మన వాళ్ళు ఏమన్నారు? క్లర్క్ అన్నారు. సరే, ఇక్కడ ఆల్రెడీ క్లర్క్ ఉన్నాడు కాబట్టి, ఓకే ఆల్రెడీ ఇక్కడ క్లర్క్ లేడు అసలు. ఓకే, ఉన్న వాళ్ళ నుంచి ఒకళ్ళు తీసుకుందాం. ఓకే, ఎనలిస్ట్ తీసుకుందాం మనం, ఎందుకంటే ఒక ఇద్దరు మాత్రం ఎనలిస్ట్లు ఉన్నారు కాబట్టి. ఓకే, సో ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. అవును, ఎందుకు ప్రాబ్లం వస్తుంది? కరెక్ట్ ఇచ్చాం కదా, నాట్ అన్నాము. ఎస్, ఎనలిస్ట్ ని మనం సింగిల్ కోట్ లో పెట్టాలి. సో దిస్ ఈస్ ద కండిషన్. ఓకే, ఈ క్వశ్చన్ ని మీరు సాల్వ్ చేయగలిగితే మీకు మినిమం అంటే రియల్ టైమ్ వర్క్ చేసే వాళ్ళలో, అంటే మీరు ఈ క్వశ్చన్ కరెక్ట్ గా మీరు మీ ఓన్ గా సాల్వ్ చేయగలిగితే వితౌట్ ఎనీ సపోర్ట్, మీకు ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సాల్వ్ చేయగలిగే క్వశ్చన్ ఇది. అంటే సీక్వల్ మీద, జాబ్ కాదు, సీక్వల్ మీద ఒక 6 నెలలు పూర్తి అవగాహన కలిగిన వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్ని అర్థం చేసుకుని సాల్వ్ చేయగలిగే క్వశ్చన్ ఇది. అదే 6 నెలలన్నా దీని మీద వర్క్ చేసిన వాళ్ళు. సో మీకు అర్థమైందా లేదా అనేది నాకు తెలియదు, బట్ నేనైతే ఒక్కొక్క పాయింట్ మీకు క్లియర్గా చెప్పాను. ఎస్ సార్. నా సో ఇలా మనం ఈ కండిషన్స్ని అప్లై చేస్తాం. ఇక్కడ ఎన్ని వచ్చినాయి మనం ఇంతకుముందు నేర్చుకున్న? ఓకే, ఆపరేటర్స్ వచ్చినాయి, అండ్ ఆర్ నాట్ వచ్చినాయి, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దాన్ వచ్చింది, అండ్ సింపుల్ క్యాలిక్యులేషన్ వచ్చింది, అండ్ తర్వాత ఆప్షనల్ ప్రాబ్లమ్స్ వచ్చింది, జాయింట్స్ అనే టాపిక్ వచ్చింది. అంటే ఏంటి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రతి టాపిక్ ఈ క్వశ్చన్లో ఇన్వాల్వ్ అయింది. అయిందా అవలేదా? ఈ క్వశ్చన్ని మీరు ఈవినింగ్ ఈరోజు యాక్టివిటీలో సాల్వ్ చేసి ఈరోజు యాక్టివిటీలో మీరు సబ్మిట్ చేయండి. ఓకేనా? ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ మీ ఓన్గా స్క్రీన్ షాట్లు తీసుకుని ఇక్కడ టైప్ చేయడం కాదు, మీరు ఆలోచించుకుని టైప్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, సో ఐ థింక్ దిస్ క్వశ్చన్ ఇస్ డన్. ఓకే, దిస్ క్వశ్చన్ ఇస్ సార్. ఒక చిన్న డౌట్ ఉంది సార్. అడగమ్మా, చెప్పు. అది ఇన్నర్ జాయిన్ అంటే మీనింగ్ ఏంటి సార్? జాయిన్ కి ఇన్నర్ జాయిన్ కి కామన్ గా ఉన్న డేటా, ఆ రెండు టేబుల్స్ కి సంబంధాలు కలిగిన డేటా. ఓకే, సరే. ఇప్పుడు మీ ఇంటి దగ్గరలో, మీ ఇంటి పక్కన రైట్ సైడ్ ఉంటారు కదా ఫ్యామిలీ, వాళ్ళు మీకు రిలేటివ్స్ ఏనా? మీ ఇల్లు ఉంది కదా, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళలో వాళ్ళు మీ రిలేటివ్సా కాదా? అంటే ఓన్ రిలేటివ్స్ ఉన్నారా సరౌండింగ్స్లో, ఏ ఏరియాలో ఉన్నారు? అంటే మీకు మొత్తం 4 సైట్స్ ఉంటాయి మీ ఇంటికి, ఆ 4 సైట్స్లో మీ సొంత రిలేటివ్స్ ఎక్కడ సైడ్ ఉన్నారు చెప్పు. పిన్ని ఉన్నారు, అత్త ఉన్నారు. నాకు క్లియర్ ఆన్సర్ చెప్పు, రైట్ సైడా, లెఫ్ట్ సైడా, బ్యాక్ సైడా, ఎక్కడ సైడ్ ఉన్నారు క్లియర్? అంటే మీకు బ్యాక్ ఫ్రంట్,
వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీకు సంబంధం లేదు కదా, జస్ట్ మీకు నేబర్స్ మాత్రమే అవునా. అంటే వీళ్ళు మాత్రమే సంబంధం ఉన్నారని ఎలా చెప్పావు? మీకు వాళ్ళకి కామన్ డేటా ఉంది, అదే ఇన్నర్ డేటా. మా ఓన్ రిలేటివ్స్ అంటే మా ఓన్ డేటా, వీళ్ళెవరు ఓన్, ఓకే, మాకు వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అనేది ఇన్నర్ డేటా. ఓకే, ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉన్నారు కదా, వాళ్ళకి మీకు సంబంధాలు లేవు కానీ నేబర్స్ అంతే. ఇంకా దానికి ఇన్నర్ జాయిన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. సో వేర్ ఇస్ దిస్ స్లైడ్? సో నెక్స్ట్ క్వశ్చన్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మీరు చెప్పాలి ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలనేది, మీరు చెప్తే నేను సాల్వ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చెప్పండి నాకు. ఆడుబల్ ఈ క్వశ్చన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చెప్పండి. నూర్, నువ్వు చెప్పు, సైలెంట్ వేరే వాళ్ళు చెప్తారు, చెప్పండి. చెప్పండి ఫస్ట్ క్వశ్చన్. ఇది మొత్తం ఒకటే క్వశ్చన్ అమ్మా, సింగిల్ క్వశ్చన్. ఇది మొత్తం సింగిల్ క్వశ్చన్. వాళ్ళు ఏమన్నారు, లిస్ట్ అవుట్ ఆల్ ఎంప్లాయీస్ బై ద నేమ్, అంటే ఎంప్లాయీస్ నేము అండ్ ఎంప్లాయీస్ నెంబరు, వాళ్ళ యొక్క మేనేజర్ నేము, వాళ్ళ యొక్క ఏం కావాలండి వాళ్ళకి, అలాంగ్ విత్ దేర్ మేనేజర్ నేమ్ అండ్ ఎంప్లాయీ నెంబర్. సో మేనేజర్ నేమ్ వాళ్ళ యొక్క ఎంప్లాయీ నెంబర్తో కావాలన్నారు. అయితే మొత్తం సింగిల్ క్వశ్చనే, ఒకటే ఆన్సర్. కాకపోతే వాళ్ళు ఇది మనం బ్రేక్ చేసుకుంటే రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఒకటి ఫస్ట్ నీ యొక్క పేరు, నీ యొక్క ఎంప్లాయీ నెంబర్ కావాలి, అలాగే నీ యొక్క మేనేజర్, నీ యొక్క మేనేజర్ నెంబర్ కావాలి. ఓకే, సో మీకు నిన్న చెప్పిన జాయింట్స్లో ఏం చెప్పాను, ఇన్నర్ జాయింట్ చెప్పాను, అవుటర్ జాయింట్ చెప్పాను. ఓకే, సెల్ఫ్ జాయింట్ అని ఒక జాయింట్ ఉంటుంది. ఓకే, ఒక్క జాయింట్ ఉంటుంది సెల్ఫ్ జాయింట్. అంటే ఏంటి, దానికి ఏం స్పెషల్గా నువ్వు సెల్ఫ్ జాయింట్ అని చెప్పవు. ఓకే, కానీ సెల్ఫ్ జాయింట్ చేస్తావు. ఓకే, సెల్ఫ్ జాయింట్ అంటే ఏంటో మీకు ఇప్పుడు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. సో ఇది మీరు సార్ అవుటర్ జాయింట్ అమ్మా చెప్పలేదు సార్, అంటే అయ్యే కదమ్మా, ఫుల్ జాయింట్, రైట్ జాయింట్, లెఫ్ట్ జాయింట్. ఓకే, ఈ మూడు అవుటర్ జాయింట్స్. అదే మా సార్ చెప్పలేదు సార్, జస్ట్ ఒక జాయింట్ అది కూడా అవ్వలేదు సార్. ఏంటిది, లెఫ్ట్ జాయింట్, రైట్ జాయింట్, ఫుల్ జాయింట్ కొంచెం స్టార్ట్ చేయలేదు సార్. మీరు జస్ట్ జాయింట్ క్లాస్ జరిగింది సార్ అంతే. రేపు చెప్తాను, నాకు గుర్తు చేయండి, ఎందుకంటే నేను ఈవినింగ్ క్లాస్ వాళ్ళకి చెప్పేసి ఉంటాను. సో నేను మీకు కూడా చెప్పేసాను అనుకుంటున్నాను. ఓకే, సో ఈ సెల్ఫ్ జాయింట్ అనేది మీరు సాల్వ్ చేయలేరు, ఎందుకంటే ఆ లెఫ్ట్ రైట్ ఫుల్ అవుటర్ జాయింట్స్ అన్ని తెలిస్తేనే మీకు సెల్ఫ్ జాయింట్ అర్థమవుతుంది. ఫస్ట్ సెల్ఫ్ జాయింట్ చెప్పొచ్చు, చాలా ఈజీ, బట్ ఇప్పుడు చెప్పినా వేస్టే. సో అయితే ఒక పని చేయండి, మీరు సెల్ఫ్ జాయింట్ అవి నేను మీకు మళ్ళీ రేపు చెప్తాను. ఓకే, ఈరోజుకి టైం అయిపోయింది కాబట్టి 20 మినిట్స్ అవ్వదు, నాకు ఫుల్ టైం కావాలి. అంటే ఆ టాపిక్ చెప్పాలంటే ఐ వాంట్ ఫుల్ టైం, మొత్తం క్లాస్ కావాలన్నమాట. సో ఫర్ నౌ యూ కెన్ సాల్వ్ ద థింగ్స్ యాజ్ యూ కెన్. ఓకే, ఇచ్చిన క్వశ్చన్స్ని నేను అప్లోడ్ చేస్తాను, మీరు ట్రై చేయండి, ఓకేనా? సో ఈ 27 క్వశ్చన్స్ ఖచ్చితంగా అందరు సబ్మిట్ చేయాల్సిందే. ఓకే, వీటిలో మీరు ఎన్ని సాల్వ్ చేయగలరో సాల్వ్ చేసి నాకు చూపించండి. ఓకే, నేను మీకు మెటీరియల్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఐ విల్ షేర్ ఇన్ ద నోటీస్ బోర్డ్. ఓకే,
సో సార్ మీరు ఎంక్వైరీస్ చెప్పారు కదా సార్, వర్క్ ఇచ్చారు, అర్థం కాల ఎంక్వైరీస్ వర్క్ ఇచ్చారు కదా సార్ టాస్క్, అవును అది ఏపీ ఇంటర్న్షిప్ లో అప్లోడ్ చేసింది, అందులో లాస్ట్ క్వరీ చెప్పండి సార్ 10th క్వరీస్, 10th క్వరీ కావాలి, గుడ్, ఇదే కదా నేను అడిగింది, 10th క్వరీ ఇచ్చింది సార్ మాకు 30% ఇంక్రీజ్ అవ్వాలి సార్, ఇట్స్ ఓకే, వాళ్ళు కొంతమంది అడిగారు కదా మనం చేద్దాం, అందేముంది ఎలాగో నేను ఇంకా 20 మినిట్స్ ఉంది కాబట్టి లెట్స్ టేక్ దిస్ క్వశ్చన్ యాజ్ ఎ టాస్క్ ఫర్ నౌ, ఇదేంటి కాపీ అవ్వట్లేదు, చెప్పండి అసలు ఇక్కడ ఏం ప్రాబ్లం, రైట్ ఎ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ నేమ్ రాయమన్నారు, తర్వాత ఎంప్లాయ్ నెంబర్ రాయమన్నారు, వాళ్ళ శాలరీ రాయమన్నారు, విత్ ద హైక్ ఆఫ్ 30% హైక్ ఇమ్మన్నారమ్మా, హైక్ అంటే ఇప్పుడు పర్సంటేజ్ అంటే అసలు ముందు 100కి 30% రావాలంటే ఫార్ములా చెప్పండి, 30/100 ఓకే, సో దెన్ యూ గాట్ ఎ పర్సంటేజ్ అంటే నీకు 30% వచ్చింది అండ్ ఎవ్రీ మంత్ అంటే దాన్ని యాడ్ చేసి యాడ్ చేయమన్నారు, అందరు ఎంప్లాయీస్కి యాడ్ చేయమన్నారు, నేను సాల్వ్ చేస్తాను ఇప్పుడు సేమ్ క్వశ్చన్ కాబట్టి ప్రాబ్లం లేదు, మనకి ఏమేమి అడిగారు చెప్పండి, వెంకట్ సార్ నా వాయిస్ వినపడుతుందా సార్, వినిపిస్తుంది నూర్ చెప్పు నీ క్వశ్చన్ ఏంటి, ఎవ్రీ ఎంప్లాయ్ అందర్ ఎంప్లాయీస్కి చేయాలంట, ఓకే సో ఆల్ ఎంప్లాయీస్ షుడ్ బి దేర్ సేమ్, లెట్ విచ్ నౌ గో టు ద టాపిక్, మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంప్లాయ్ నెంబర్ శాలరీ అంటే ఒకటే టేబుల్, వి హావ్ టు టేక్ సింగిల్ టేబుల్, మనం ఏం తీసుకున్నాం, ఎంప్లాయ్ ఓకే, వాళ్ళు ఏం అడిగారు నన్ను, ఇక్కడ నేను తీసుకున్నప్పుడు ఈ డాట్ పెట్టాలి, లేనప్పుడు అవసరం లేదు, చెప్పండి ఈ నేమ్ తీసుకున్నాను తర్వాత డాట్ ఎందుకు అనేది నేను ఇందాక చెప్పాను, ఈ డాట్ అనేది ఇలా జాయింట్స్ చేసినప్పుడు మనకి ఒకవేళ డూప్లికేట్ కాలం ఉంటే అప్పుడు మనం ఈ డాట్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఇలా మనకి సింగిల్ టేబుల్ ఉన్నప్పుడు కాలం నేమ్ ఒకటే ఉంటుంది అండ్ రిపిటేషన్ ఉండదు, ఎస్ యూ కెన్ టేక్, ఓకే తప్పేం లేదు, బట్ ఇట్ విల్ బి ప్రొఫెషనల్ లుక్, ఓకే మీరు ఒకవేళ తీసుకుంటే ఎటువంటి మిస్టేక్ లేకుండా ఉంటుంది, ఓకే కానీ అది కంపల్సరీ కాదు, ఓకే బట్ ఎప్పుడైతే కాలం సిచ్యువేషన్ ఉంటుందో అప్పుడు కంపల్సరీ తీసుకోవాలి, సరే లాస్ట్ ఇదండి, వాట్ దే వాంట్ శాలరీ హై, సరే మనం శాలరీ కాలం ఒకటి తీసుకుందాం, శాలరీ హై కాలం ఇంకోటి తీసుకుందాం, ఓకే శాలరీ ఎంత హై, 30% హైక్ కావాలి మనకి, సో ఇప్పుడు ఫార్ములా చెప్పండి నాకు, శాలరీ ప్లస్ శాలరీ ఓపెన్ బ్రేసెట్ సార్ 100 చెప్పు ఇంకే 100 సరే ఎలా చేసిన వచ్చేస్తుంది సార్, శాలరీ ప్లస్ చెప్పండి చెప్పండి శాలరీ ప్లస్ మళ్ళీ బ్రాకెట్ పెట్టి శాలరీ ఇంటూ అలా పెడుతుంటే వస్తుంది సార్, అర్థం కావట్లేదు నువ్వేం చెప్తున్నావు, సరే చెప్పే పర్సంటేజ్ ఫార్ములా కరెక్ట్గా చెప్పు, అసలు 30% తీయాలమ్మా శాలరీ నుంచి, ఎలా తీస్తావు చెప్పాది ఫస్ట్, శాలరీ ప్లస్ ఓపెన్ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి సార్ శాలరీ స్టార్ ఇక్కడ సార్ శాలరీ స్టార్ 30/100 అంతే సార్, అక్కడ నుంచి వస్తుంది సార్, సో ఇప్పుడు నువ్వేం చేయాలి ప్లస్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, ఆ 30% హైక్ అనేది తెలియాలి వాళ్ళకి, సో ఇట్ ఈస్ ఏ 30% హైక్, ఓకే 30% హైక్ అనేది వాళ్ళకి తెలియాలి, నువ్వు ఇక్కడ రాయొచ్చు కదా అలా చూపించవచ్చు హైక్ అని, ఓకే మామూలుగా 30% ఇంక్రిమెంట్ అమ్మా, హైక్ అంటే ఏం లేదు శాలరీ ఇంక్రిమెంట్, ఓకే ఇప్పుడు ఏం చేయాలి నీకు ప్లస్ అయ్యేది కావాలి, సో ప్లస్ అయ్యేది కావాలంటే ఈ రెండింటిని ప్లస్ చేయాలి, ఓకే రెండింటిని ఏం చేయాలి ప్లస్ చేయాలి,
సో నీకు అప్పుడు ఇక్కడ నువ్వు ప్లస్ పెట్టావు అనుకో అయిపోయాయి. ఓకే హైక్ విత్ హైక్ అని పెట్టేస్తే అయిపోయాయి మనకి. ఓకే విత్ హైక్, సో విత్ హైక్ అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏంటి మనకి శాలరీ ఎంత ఉంది, మనకి ఇంత పర్సంటేజ్ హైక్ వచ్చింది, టోటల్ శాలరీ ఇది. ఓకే సో ఇప్పుడు క్లారిటీ ఉంటుంది మీకు. హైక్ ఎంత వచ్చిందండ? 240, 240 రూపాయలు. సో 800 ప్లస్ 240 రూపాయలు యాడ్ చేస్తే ఎంత అయింది? 1040. సో ఇదేముంది సింపుల్, మీకు పర్సంటేజ్ తెలియాలి ఫస్ట్. ఏం తెలియాలి ఇక్కడ? పర్సంటేజ్ తెలియాలి, పర్సంటేజ్ తెలియాలి. వన్స్ పర్సంటేజ్ తెలిసినప్పుడు ఆటోమేటిక్ మనకు హైక్ తో యాడ్ అయ్యి మనకి డేటా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. చూడండి హైక్ విత్ హైక్ ఎంత శాలరీ వచ్చింది, హైక్ ఎంత వచ్చింది 240 రూపాయలు హైక్ వచ్చింది. అండ్ పాత శాలరీ ఎంత? 800. టోటల్ శాలరీ ఎంత? 1040 అయిపోయింది. హైక్ అంటే కమిషన్ అర్థం కదా వెంకట్ సార్, ఇంక్రిమెంట్ తమ్ముడు, శాలరీ ఇంక్రిమెంట్. సంవత్సరం సంవత్సరం నీ శాలరీ పెరిగింది కదా, అది హైక్, దాన్ని హైక్ అంటారు, ఇంక్రిమెంట్ అంటారు దాన్ని. ఓకే ఇప్పుడు హరిక నువ్వే కదా అడిగింది నన్ను. Yes sir. Yeah, now clarified right? Yes sir. So ఇంకేం డౌట్ ఉందా? ఓకే సో మీరు ఇంకా రిమైనింగ్ ప్రాక్టీస్ చేయండి. టేక్ కేర్. అరవింద్, ఆర్ యు దేర్ అరవింద్?